అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. తిలక్ గారు ఏర్పాటు చేశారు ఇది. తిలక్ గారు నాకు వంగవీటి మోహన్ రంగారావు గారు జీవించున్న కాలంలో ఆయన దగ్గర పరిచయం. అప్పుడు ఆంధ్ర జ్యోతిలో అనుకుంటాను మీరు పనిచేసేవారు. వంగవీటి మోహన్ రంగారావు గారు విజయవాడ అయితే నేను రాజమండ్రి వాడిని. నాకు ఎలా పరిచయం అంటే అంబటి రాంబాబు, ఐ మీన్ సారీ అంబటి సుబ్బారావు, సారీ సార్ మంత్రి గారు కదా ఆయన పేరు వచ్చేసి. ఈయన నాకు 1971 నుంచి బాగా తెలుసు. ఎక్కడ పరిచయం ఏమో గుర్తులేదు కానీ బాగా క్లోజ్. ఆంధ్ర యాజిటేషన్లో అప్పుడు ఈయనే 1982 వంగవీటి మోహన్ రంగారావు గారిని నాకు పరిచయం చేశారు. ఎస్ఎస్ ప్రసాద్ గారు, ఆయన సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేటు. రాజశేఖర రెడ్డి గారు జీవించున్న కాలంలో ఈ మార్గదర్శి ఫైనాన్షియల్స్కి సంబంధించిన కేసు నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చానో ఆ కంప్లైంట్ మీద ఆవేళ హైదరాబాద్లో ఉన్నటువంటి లీడర్లలో ఎవరు ఇలాంటి కేసుల్ని కరెక్ట్గా ట్యాకిల్ చేయగలరని ఆలోచన చేసి ప్రసాద్ గారిని ఆ కేసు ట్యాకిల్ చేయడానికి కోసం ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారు నియమించిన కౌన్సిలర్. ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటికీ నేను పెట్టినటువంటి అప్లికేషన్లో కానీ రామోజీరావు గారు నా మీద చేసినటువంటి 50 లక్షల రూపాయల పరువు నష్టం దావాలో కానీ సుప్రీంకోర్టుకు వచ్చి సుప్రీంకోర్టులో నా చేత ఎస్ఎల్పి ఫైల్ చేయించడంలో కానీ ఈయన కూడా బాగా డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేసి అడ్వకేటే. నా దగ్గర 1 రూపాయి తీసుకోలేదు. కనీసం ఫ్లైట్ టికెట్ ఇస్తానంటే లేదా నీ దగ్గర అండి తీసుకోవాల్సిన చోట తీసుకుంటానులే అని చెప్పి ఈవేళ రామోజీరావు గారు లాంటి ఒక పెద్ద కోటీశ్వరుడితోటి ఒక మీడియా చేతిలో ఉండి అన్ని చేతిలో ఉండి ఏమైనా చేయగలడు ఈయన, ఎన్టీ రామారావునే దింపేయగలిగినంత సమర్థత ఉంది ఈయనకి అనేటువంటి ఒక ఇమేజ్ ఉన్న ఒక పెద్ద సెలబ్రిటీని ఒక అనామకుడైన అరుణ్ కుమార్ లాంటి వాడు తలపడగలుగుతున్నాడంటే ఈ ఎస్ఎస్ ప్రసాద్ గారు కానీ ఇంకొక మా రాజమండ్రి కుర్రాడే అల్లంకి రమేష్ అని సుప్రీంకోర్టులో ఆయన అడ్వకేట్ ఆయన కానీ వీళ్ళు కేవలం నాతో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాల వల్ల 1 రూపాయి కూడా నా దగ్గర తీసుకోకుండా నేను ఎప్పుడు అర్ధరాత్రి లేపి ఏమడిగినా సరే దానికి సమాధానం చెప్పటం, వెంటనే ఫైల్స్ రిఫర్ చేయటం, డ్రాఫ్టింగ్ చేయటం, అన్ని వాళ్ళ టైపింగ్ ఖర్చులు ఎప్పుడు నా దగ్గర 1 రూపాయి అడగకుండా కేసుని ఇప్పుడు దాకా నడిపించగలిగారు. నేనేమనుకుంటానంటే ఒక కార్టూన్ చెప్పారు తిలక్ గారు. ఆ కార్టూన్ అందరూ అరుణ్ కుమార్ అన్నవాడు ఒక రాజు డ్రెస్లో వేసుకుని బేతాళుడి శవం వేసుకుని చందమామ కదా ఆయన వేసిన ఆ కార్టూన్ పెట్టిన ఆయన ఉద్దేశం ఏంటంటే అరుణ్ కుమార్ చాలా గొప్ప పోరాటం చేస్తున్నాడు, విసుగు చందని విక్రమార్కుడు బదులు విసుగు చందని అరుణ్ కుమార్ అన్నట్టు. కానీ నాకు అందులో ఏం కనిపించిందంటే బేతాళుడు ఎవరు రామోజీరావు. ఆయన ప్రతి కథ చివరికి ఏదో అడుగుతూ ఉంటాడు, మళ్ళీ చెట్టెక్కేస్తూ ఉంటాడు. 17 ఏళ్ళ నుంచి అదే జరుగుతుంది, ఇంకో 17 ఏళ్ళైనా అదే జరుగుతుందేమో. ఆయన తెలియకుండానే ఆ కార్టూన్లో కరెక్ట్గా చెప్పాడు చిన్న విషయంగా, నేను వేసుకెళ్లే శవం ఈ దేశంలో ఉన్న వ్యవస్థ, ఈ వ్యవస్థలోకి వచ్చి బేతాళుడు దూరి నన్ను ఏదో తెకమక చేసి ఏదో క్వశ్చన్ వేసి ఆ క్వశ్చన్కి నేను సమాధానం చెప్పిన వెళ్ళిపోతాడు, చెప్పకపోతే బుర్ర చెక్కలైపోతుంది అంటే అలాంటి చోట పెడుతూ ఉంటాడనమాట. పాపం మా ప్రసాద్ గారు అల్లంకి రమేష్ గారు ఇలాంటి వాళ్ళు అంతా వచ్చి అక్కడ ఎలా పీకడానికి నాకు ఏదో చెప్తూ ఉంటారు, ఇది చెప్పు అది చెప్పు అని. కానీ ఆయన మాత్రం ఇన్నేళ్లుగా నిరాఘాతంగా లాక్కుంటూ వస్తున్నాడు. ఇది అసలు మన న్యాయ వ్యవస్థ ఎలా నడుస్తుంది అన్న దాని మీద ఇది. ఇందులో చిన్న విషయం ఏంటి, డబ్బులు కలెక్ట్ చేశాడు ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే నేను హెచ్యుఎఫ్కి చెందినవాడిని, హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, మనందరం హెచ్యుఎఫ్లే, ఎందుకంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ వాళ్ళే మనందరం, అంటే మనందరం చేసుకోవచ్చు ఈ వ్యాపారం చేయడానికి హెచ్యుఎఫ్కి ఎక్కడ రెస్ట్రిక్షన్ లేదు అని అన్నాడు ఆయన. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారంటే లేదండి హెచ్యుఎఫ్లు చేయకూడదు, కానీ మేము ఇప్పుడు 2600 కోట్లు వసూలు చేసిన రామోజీరావు గారి మీదకి వెళ్ళి ఆయన మీద యాక్షన్ తీసుకుని కేసులు పెట్టి నడిపించడానికి కావాల్సినటువంటి సరంజామా మా దగ్గర లేదు, జనాలు మా దగ్గర లేరు, స్టేట్ గవర్నమెంటే చేయాలేదని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు రాజశేఖర రెడ్డికి తెలియజేశారు యాక్షన్ ఏదో మీరే తీసుకోండి కానీ మా వల్ల కాదని. అప్పుడు ప్రసాద్ గారిని రన్న పెట్టుకుని కేసు స్టార్ట్ అయింది. ఇవాళ కోర్టులో తేవాల్సింది ఏంటి విషయం, హెచ్ఎఫ్లు చేయొచ్చా చేయకూడదా అంతే, ఆయన డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నాడు ఇచ్చేశాడా లేదా ఇవన్నీ తర్వాత విషయాలు. మొట్టమొదటి నేను పెట్టినది, నేను అడిగినది ఏంటంటే చిదంబరం గారికి లెటర్ రాసింది
ఈయన హెచ్యుఎఫ్ కలెక్ట్ చేయకూడదని 45 అమెండ్మెంట్ 97లో జరిగిన అమెండ్మెంట్లో హెచ్యుఎఫ్లు కలెక్ట్ చేయకూడదని నేను అనుకుంటున్నాను. రిజర్వ్ బ్యాంకు అదే అనుకుంటుంది. ఈయన మాత్రం లేదు నాకు అది వర్తించదు అంటున్నారు. దీని సంగతి ఏంటో తెలుసండి అన్నాం. 17 ఏళ్ళు పట్టిందండి. 17 ఏళ్లలో అసలు దాని గొడవ లేదు. ఇచ్చాడా లేదా, డబ్బులు వెనక్కి ఇచ్చేసాడా లేదా, అన్నీ నేను వెనక్కి ఇచ్చేసానంటాడు. ఆయన ఎవరికి ఇచ్చావో చెప్పంటాం, చెప్పనంటాడు. అదేంటండి ఎవరికి ఇచ్చావో చెప్పకపోతే నువ్వు ఇచ్చావు లేదా అలా తెలుస్తుందంటే, ఎవరికి ఇచ్చానో కనుక నేను చెప్తే రాజశేఖర రెడ్డి వాళ్ళని వేధించి వాళ్ళ నానా ఇబ్బందులు పెడతాడు కాబట్టి ఇది డిస్క్లోజ్ చేయకుండా ఒక కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఆయన ఏంటంటే చెప్పక్కర్లేదని మొన్న సుప్రీంకోర్టులో జరిగింది ఏంటంటే, ఆయన ఇచ్చేసానంటున్నాడు కానీ ఇచ్చాడో లేదో తెలియదండి, ఆ పేర్లు చెప్పమని అన్నాను. చాలా క్యాజువల్గా సుప్రీంకోర్టు జడ్జి గారు ఏమన్నారంటే ఆ పేర్లు చెప్పడానికి ఏంటి అభ్యంతరం, పేర్లు అన్నీ తీసుకురాన్నాడు. ఇదే పెద్ద ఘన విజయం కింద ఆహా అరుణ్ కుమార్ 17 ఏళ్ల తర్వాత విజయం సాధించాడ్రా అని. ఏంటంటే ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడో, ఎవరికి ఇచ్చేశానని చెప్తున్నాడో ఆ వివరాలు ఇవ్వడానికి కూడా ఆయనకి 17 ఏళ్ల పాటు ఆయన దగ్గర తీసుకోలేకపోయాం. 17 ఏళ్ళు పట్టింది. ఈవేళ మళ్ళీ అసలు దీనికి మూలం ఏంటి, మార్గదర్శి చిట్ ఫండ్.